हेलो व्यूवर्स, वेलकम टू सुनी होम रेसिपीज। చూసారు కదా విధంగా కట్ చేశాను. ప్లేట్లో తీసుకున్నాము. చాలా బాగా బేక్ అయిందండి. చూసారు కదా ఈ విధంగా మనకి వస్తుంది. మనం తీసుకోవచ్చండి. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము కొత్త రెసిపీ చేద్దామండి. వెజిటేబుల్ టైప్ డిలైట్ రెసిపీ, వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి మనము ఆనియన్స్ వేసుకున్నాము. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. హాఫ్ ఆనియన్ వేసుకోవాలి. పొటాటో వేసుకున్నాము, 1 పొటాటో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, పొటాటో కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1/4 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ లిటిల్ కొద్దిగా వేసుకోవాలి. 1/4 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ పెప్పర్ పౌడర్ ఫ్రై చేసుకుని ఇందులోకి మనము క్యాబేజ్ యాడ్ చేసుకున్నాము. తురిమి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి ఈ విధంగా. అదేవిధంగా క్యాప్సికం వేసుకోవాలి. గ్రేటెడ్ క్యారెట్ వేసుకోవాలి. అన్నీ 1 కప్పు వచ్చే విధంగా వేసుకోవాలి. మనకి మెజరింగ్ కప్పు 1 కప్పు వస్తుంది కదా, సో ఆ విధంగా మెజర్మెంట్ చూసుకొని వేసుకోవాలి. దాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఓకే అండి, ఇందులో మనము కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. అదేవిధంగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము. 1 స్పూన్ వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకున్నాము. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఓకే అండి, చూద్దాము. ఆల్మోస్ట్ మనకి వెజిటేబుల్స్ అంతా బాగా కుక్ అయిపోయింది కదా. మరీ డీప్గా ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి మనము 3 ఎగ్స్ తీసుకుందాము. అదేవిధంగా 1/4 కప్ మిల్క్ వేసుకోవాలి. 1/4 కప్ కర్డ్ వేసుకోవాలి, పెరుగు.
अलागे ऑयल वेसुकोवाली 1/4 कप वेसुकोवाली वन फोर्थ कप टोमेटो ऐड चेसुकोवाली ఒక టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకోవాలి అదే విధంగా బేకింగ్ పౌడర్ 1 స్పూన్ ఇక్కడ నేను కొద్దిగా పెప్పర్ పౌడర్ salt మిర్చి పౌడర్ టర్మరిక్ పసుపు అదే విధంగా ధనియాల పౌడర్ అన్ని కూడా 1/4 టీ స్పూన్ వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము అదే విధంగా హింగ్ వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఓకే అండి బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాము ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాము చూసారు కదా ఇవంతా యాడ్ చేసుకొని మొత్తము మిక్స్ చేసుకున్నాము బాగా కలుపుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి పక్కన పెట్టుకొని బేకింగ్ బౌల్ తీసుకోవాలి ఈ విధంగా నేను ఒక బేకింగ్ మౌల్డ్ తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని బౌల్ నంతా ఆయిల్ ఆయిల్ తో ఈ విధంగా గ్రీస్ చేసుకుందాము ఆలివ్ ఆయిల్ యూస్ చేయొచ్చు ఒకవేళ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఉంటే గనక ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత మిక్చర్ అంతా వేసేసుకుందాము స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము అదే విధంగా క్రష్డ్ పెప్పర్ వేసుకుందాము చిల్లీ ఫ్లేక్స్ चीज ऐड చేస్తున్నాను ష్రెడెడ్ చీజ్ విధంగా మొజరెల్లా చీజ్ ऐड చేస్తున్నాను ఓకే అండి చూసారు కదా ఈ విధంగా మనము రెడీ చేసుకోవాలి సో ఇప్పుడు మనము బేక్ చేసుకుందామండి మనము 375-380 డిగ్రీస్ ఫారెన్హీట్ లో పెట్టుకోవచ్చు ఓవెన్ లో పెట్టుకుందాము 30-35 మినిట్స్ బేక్ చేసుకుందాము ఓకే అండి చూసారు కదా వెజిటేబుల్ డైట్ డిలైట్ బేకింగ్ రెడీ సూపర్ గా బేక్ అయ్యింది మనము కట్ చేసుకుందాము
చూసారు కదా విధంగా కట్ చేశాను. ప్లేట్లో తీసుకుందాము. చాలా బాగా బేక్ అయిందండి. చూసారు కదా ఈ విధంగా మనకి వస్తుంది. మనం తీసుకోవచ్చండి మనకి లంచ్ ఆర్ డిన్నర్ విధంగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది, చాలా మంచి రెసిపీ అండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీ హోమ్ రెసిపీస్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్, షేర్ ద వీడియోస్, లీవ్ ఎ కామెంట్ బిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.